యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియజేయుడి, ఆయనను గురించి పాడుడి, ఆయనను కీర్తించుడి, ఆయన ఆశ్చర్య కార్యములన్నిటిని గురించి సంభాషణ చేయుడి. దేవుడు ఈ పరిశుద్ధ వాక్యము మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై ఈ సాయంకాలము జరగబోయే ప్రార్థన కూడిక నిమిత్తమై దీవించునుగాక. సిఎస్ఐ నిజామాబాద్ పరిశుద్ధ సంఘము, మై ఫ్యామిలీ విత్ మై గాడ్ ఈ పవిత్రమైనటువంటి ఆరాధనలో పాల్గొనుటకు సిద్ధపడుతూ ఉన్నటువంటి మీ అందరికీ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని అందిస్తూ ఉన్నాము. ప్రారంభ ప్రార్థన చేస్తూ ఈ పరిశుద్ధ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదాము. అత్యంత కృపా కనికరము కలిగినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడా, దయగల మా దేవా, మీ ఘనమైన నామమునకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో ఈ సాయంకాల సమయమున యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి అనేటటువంటి గొప్ప విశ్వాసముతో ఈ యొక్క ఆజ్ఞానుసారముగా నీ పరిశుద్ధ సన్నిధికి వస్తూ ఉన్నాము. నేనును నా కుటుంబము యెహోవాను మాత్రమే సేవిస్తాము అనేటటువంటి విశ్వాసముతో నమ్మకముతో మీ పరిశుద్ధ పాద సన్నిధికి వస్తూ ఉండగా ఈ కూడికను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాం. పాటల ద్వారా, ప్రార్థనల ద్వారా, వాక్యము ద్వారా మీ నామమును మేము గణపరచబోతూ ఉండగా నీ కృపలో ఈ ప్రార్థన కూటమును ఆశీర్వదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభిస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 69వ కీర్తన, సర్వదేశములారా శ్రీయేసే దేవుండు, ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 69వ కీర్తన పాడుచు ఈ కుటుంబ ఆరాధనను మనము ప్రారంభించుదాము.
తిరిగి మనమందరము కూడా కలిసి దేవుని నామమును మహిమపరచుటకు గాను ఆయన నామమును గణపరుస్తూ ఉండగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో నుండి 287వ సంగీతము శ్రీయేసు రాజ్యముండును సూర్యుండు వెలుగు చోటెల్లా 287వ సంగీతము శ్రీయేసు రాజ్యముండును సూర్యుండు వెలుగు చోటెల్లా ఈ సంగీతం పాడుతూ తిరిగి దేవుని నామమును మహిమపరచుదము. Sal Potam Dut
ఈ కుటుంబ ఆరాధనలో పాల్గొనుచు ఉండగా ఏర్పాటు చేయబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగము చదువగా విందము. పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనము నుండి 16వ వచనము వరకు గల పరిశుద్ధ మాటలు చదువగా విందము. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచన ప్రారంభము. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరగై ఉండనేరదు. మనుషులు దీపము వెలిగించి కుంచము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనందరి ఆత్మీయ మేలు నిమిత్తమై దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, ఈ సాయంకాల సమయమున మరి ఒక పర్యాయము ఈ రకముగా మీ అందరితో కూడా కలిసి మనము గడిచిన 2 రోజులుగా ధ్యానిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క 4 ద్రవ పదార్థాల యొక్క ప్రాముఖ్యత, ఈ 4 మనము మొట్టమొదటిది ఎన్నిక చేసుకున్నాము నూనె యొక్క ప్రాముఖ్యత. దాని విషయమై గడిచిన 2 రోజులుగా మనము ధ్యానము చేస్తూ ఉన్నాము. పరిశుద్ధ గ్రంథము నుండి ఈ నూనెలలో ఒక 10 రకములైనటువంటి నూనెలు స్వస్థత కొరకు వాడబడినటువంటి నూనెగా మనము చూసినాము. అందులో 1 అగరు, 2వది కేదారు వృక్షం యొక్క నూనె, 3వది సైప్రస్ సరళ వృక్షము యొక్క ఈ తైలము ఆ స్వస్థత కొరకు వాడబడినటువంటిదిగా మనము గమనించినాము. నిన్నటి దినమున మనము వాక్య ధ్యానము చేస్తూ ఉండగా 2 హీబ్రూ పదాలు మనం నేర్చుకున్నాము. 1 కదోస్, కదోస్ అనగా పరిశుద్ధుడు లేదా పరిశుద్ధత. 2వది యద, యద అనగా టు నో, తెలుసుకోవటము లేదా గ్రహించటము. వీటితో పాటు ఈరోజు మరి ఒక పదము కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. నూనె, నూనెను హీబ్రూ భాషలో ఏమంటారు అని మనం ఒకవేళ ఆలోచన చేసినట్లయితే దీనిని షిమెన్ అనేటటువంటి పదము. చాలా ఈజీగా మనం గుర్తుంచుకోవడానికి మీకు టెక్నిక్ చెప్తాను. షీ అనగా మనకు తెలిసినటువంటిది స్త్రీ, మెన్ అనగా పురుషులు. షీమెన్, షీమెన్ అనగా హీబ్రూలో నూనెను షిమెన్ అనే పదముతో పిలుస్తారు. కదోస్, యాదా, షిమెన్. ఈ రకంగా మనము నూనెను గురించి ధ్యానిస్తూ ఉండగా ఈ యొక్క నూనె యొక్క ప్రాధాన్యతలో 4వ రకమైనటువంటి ఆ స్వస్థతకు ఉపయోగపడేటటువంటి నూనెను గురించి ఈ సమయమున నేను మీతో కూడా కలిసి కొన్ని విషయాలు పంచుకుంటాను. 4వది ఫ్రాంకిన్సెన్స్, సాంబ్రాణి. ఇట్టి నూనెను సంబంధించినటువంటి సందర్భము మనము యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించినప్పుడు 3 జ్ఞానులు 3 రకాల ఆ గిఫ్ట్స్ తీసుకొని వెళ్తారు. కానుకలు, బంగారు, సాంబ్రాణి, బోలము. ఈ 3 కానుకలలో మనము సాంబ్రాణి ఉన్నట్లుగా మనము చూస్తాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 34వ వచన ప్రకారము పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ఉపకరణములను ప్రతిష్ఠించడానికి, వాటిని శుభ్రపరచడానికి, పవిత్రీకరించడానికి ఈ తైలము వాడబడ్డట్లుగాను, అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క తీర్పు దినమున ఈ పట్టణములన్నీ కూడా కాల్చివేయబడుతూ ఉండగా, దేవుని యొక్క తీర్పు దినమున పట్టణాలు, వాటిలో ఉన్నటువంటి విలువైన వస్తువులు కాల్చివేయబడుతూ ఉండగా, అనగా విలువైన వస్తువులు అనగా బంగారము, వెండి, రత్నములు, మిక్కిలి విలువ కలిగినటువంటి కర్ర, చలువరాళ్ళు. ఈ చలువరాయి మనం ఎక్కడ చూస్తామంటే మనము మెదక్ ఆ యొక్క క్యాథడ్రల్లో మనము ఈ చలువరాళ్ళను గమనించగలుగుతూ ఉంటాము. విలువ కలిగినటువంటి కర్ర,
చలువరాళ్ళు ఇవన్నీ చాలా విలువైనటువంటి ప్రోడక్ట్స్. ఇవి కాల్చబడుతూ ఉండగా వీటితో కూడా కలిసి సాంబ్రాణి ఉంటూ ఉంది అని ప్రకటన గ్రంథము 18వ అధ్యాయము 14వ వచనంలో మనము చూస్తాము. లేవికాండము 2, 5, 6 అధ్యాయాలలోనూ, సంఖ్యాకాండము 5వ అధ్యాయము, మొదటి దిన వృత్తాంతములు 9వ అధ్యాయము, నెహెమియా గ్రంథము 13వ అధ్యాయము, పరమగీతములు 3వ అధ్యాయము 6వ వచనము, 4వ అధ్యాయము 6వ వచనము, యెషయా గ్రంథము 60వ అధ్యాయము 6వ వచనములో ఈ సందర్భాలలో మనము ఈ యొక్క సాంబ్రాణి గురించి ప్రస్తావించబడ్డట్లుగా ఈ సమయమున నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాను. ఈ కానుకలు నాకు విలువైనవి కానీ మీరు తలంచుచున్నారు, కానీ నాకు మీ హృదయములు మీ జీవితములు కావాలి అని దేవుడైనటువంటి యెహోవా యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనములో మనం గమనించినట్లయితే ఇక్కడ దేవునికి సమర్పించడానికి చాలా ప్రాముఖ్యమైనటువంటి కానుకలు తీసుకురాబడ్డట్లుగా మనం చూస్తాము. అందులో సాంబ్రాణి కూడా ఉన్నట్లుగా మనం గమనిస్తాము. నేను చదువుతాను చూడండి, 20వ వచనము 6వ అధ్యాయం 20వ వచనము, షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, దూరదేశము నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా, మీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, మీ బలులయందు నాకు సంతోషము లేదు. అయితే యిర్మీయా గ్రంథము 6వ అధ్యాయము 20వ వచనములో ఇప్పుడు మనం చదివినటువంటి ఈ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని సన్నిధికి ఈ షేబా దేశము నుండి సాంబ్రాణి తీసుకొని రాబడ్డట్లుగా మనం చూస్తాము. ఇతర వేరువేరే అర్పణలు సమర్పించబడ్డట్లుగా చూస్తాము. రకరకములైనటువంటి అర్పణలు సమర్పించబడుతూ ఉన్నప్పటికీ అక్కడ దేవుడైనటువంటి యెహోవా ఏమని వారు మాట్లాడుతూ ఉన్నారంటే, ఇదిగో మీరు కళ్ళకు కనబడేటటువంటి ఈ కానుకలను సమర్పిస్తూ ఉన్నారు, కానీ వీటికన్నా విలువైనది, వీటికన్నా శ్రేష్టమైనది, వీటికన్నా ఎక్కువగా అంగీకరించదగినటువంటి మీ జీవితములు నా పాద సన్నిధిలో సమర్పించుకోవాలి. మీ హృదయము, మీ మనస్సు, మీ తలంపులు, మీ జీవితము సమస్తము కూడా నా యొద్ద సమర్పించుకోవాలి అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా చూస్తాము. ఇందులో షేబాదేశపు రాణి అనగానే మనకు గుర్తుకు వచ్చేటటువంటి ఒక సన్నివేశము నేను మీకు జ్ఞాపకం చేస్తాను. షేబాదేశపు రాణి ఒకనొక సందర్భములో సొలొమోను మహారాజు గారిని కలవడానికి వచ్చినప్పుడు వారు శ్రేష్టమైనటువంటి బంగారాన్ని, ఇతర కానుకలను సొలొమోను మహారాజు గారి దగ్గరికి తీసుకొని వచ్చినట్లుగా బైబిల్లో మనము గమనిస్తాము. ఏదేమైనప్పటికీ షేబా దేశము నుండి తీసుకొని రాబడినటువంటి సాంబ్రాణి నాకు ఇష్టమా అనే మాట అక్కడ దేవుడైనటువంటి యెహోవా మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. 5వది గమనించినట్లయితే 5వ తైలము గొంజి చెట్టు తైలము. నెహెమియా ప్రవక్త 8వ అధ్యాయము 15వ వచనములోను, జకర్యా గ్రంథము జకర్యా ప్రవక్త గారు 1వ అధ్యాయము 8వ వచనములోను ఈ గొంజి చెట్టుకు సంబంధించినటువంటి మాటలు అక్కడ వారు ప్రస్తావిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. గొంజి చెట్టు తైలము ఇది కూడా స్వస్థత కొరకు వాడదగినటువంటి తైలముగా మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. 6వది గమనించినట్లయితే లవంగి పట్ట నూనె. ఈ లవంగాలు సాధారణంగా మనము స్పైసెస్గా మనము ఈ మన వంటలలో మనం వాడుతూ ఉంటాము, కానీ ఈ లవంగి పట్ట నుండి వచ్చినటువంటి నూనె కూడా స్వస్థత కొరకు పరిశుద్ధ గ్రంథములో వాడబడ్డట్లుగా మనం చూస్తాము. నిర్గమకాండము 30వ అధ్యాయము 23వ వచనములోను, కీర్తనల గ్రంథము 45వ కీర్తన 8వ వచనములోను ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు జ్ఞాపకము చేయబడుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. 45వ కీర్తన 8వ వచనము నేను చదువుతాను చూడండి. ఒకవేళ బైబుల్ ఉన్నటువంటి వారు, చూడగలిగినటువంటి వారు దయతో ఈ రెఫరెన్స్ నాతో కూడా కలిసి మీరు పరిశీలించాల్సిందిగా నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 48వ కీర్తన 8వ వచనము, నీ వస్త్రములెల్లా గోపరసము వాసనే, అగరు వాసనే, లవంగి పట్ట వాసనే. ఈ లవంగి పట్ట అనేటటువంటిది మరి ఒక రకమైనటువంటి అగరు నూనె, కేదారు వృక్షము నూనె, సైప్రస్ అనగా సరళ వృక్షము నూనె,
నా నాలుగవది గమనించినట్లయితే సాంబ్రాణి, ఐదవది గొంజి చెట్టు తైలము, ఆరవది లవంగి పట్ట నూనె. ఈరోజు ఈ పరిశుద్ధ ఆదివారపు దినమున మనము వాక్య ధ్యానము చేస్తూ ఉండగా మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు సిఎస్ఐ వారు మనకు ఇచ్చినటువంటి చాలా శ్రేష్టమైనటువంటి అంశము మనం ఉదయం కూడా ధ్యానించినాము. దేవాలయములో పీపుల్ ఆఫ్ గాడ్ సాల్ట్ అండ్ లైట్ అనేటటువంటి అంశము, దేవుని ప్రజలు లోకమునకు ఉప్పు మరియు వెలుగై ఉన్నారు అనేటటువంటి చాలా విలువైనటువంటి అంశాన్ని మనము ధ్యానించినాము. వెలుగు అనగానే మనకు కొన్ని విషయాలు గుర్తుకు వస్తాయి. నేను మీకు కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిది ఆది కాండము 1:3 మనం గమనించినట్లయితే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగాయను అనేటటువంటి మాట అక్కడ ప్రస్తావించబడ్డట్లుగా చూస్తాము. దేవుని నోట నుండి వచ్చినటువంటి సర్వశక్తిమంతుడైన దేవుని నోట నుండి, సృష్టికర్త అయినటువంటి సర్వాంతర్యామిగా ఉన్నటువంటి దేవుని నోట నుండి వచ్చినటువంటి మొదటి పదము వెలుగు. రెండవది గమనించినట్లయితే దేవుని యొక్క మనస్సును, దేవుని యొక్క హృదయమును మనము తెలుసుకోవాలంటే దేవుని యొక్క మనస్సు, దేవుని యొక్క హృదయానికి ఉన్నటువంటి మరొక పేరు ఏమిటి అంటే వెలుగు. అందుకోసమే 119వ కీర్తన 105వ వచనములో అక్కడ ఏమని ఆ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తాడంటే, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. నీ వాక్యము అనగా నీ మాట, దేవుని మాట, దేవుని మాట నాకు వెలుగై ఉన్నది. జాగ్రత్తగా వినండి, దేవుని మాట నాకు వెలుగై ఉన్నది. మరి దేవుని మాట అనగా ఏమిటి? దేవుని యొక్క మనస్సే, దేవుని యొక్క హృదయము, దేవుని యొక్క ఆలోచన, దేవుని మాట అది మనకు వెలుగుగా ఉన్నది. ఆ మాటనే దేవుని యొక్క మనస్సు. రెండవది దేవుని మనస్సుకు సూచన మరో పేరు ఏమిటి అంటే వెలుగు. మూడవది గమనించినట్లయితే బుద్ధి లేని కన్యకలను గురించినటువంటి, బుద్ధిగల కన్యకలను గురించి ఉపమానము యేసుక్రీస్తు ప్రభుల వారు జ్ఞాపకం చేస్తూ ఉండగా పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 25వ అధ్యాయము ఇందులో 3వ వచనములో మనం ఒక మాట చూస్తాము. చూడండి, నేను చదువుతాను. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకొని తమతో కూడా నూనెను తీసుకొని పోలేదు, బుద్ధిగల వారు తమ దివిటీలతో కూడా సిద్ధెలలో నూనెను తీసుకొని పోయిరి అనేటటువంటి మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. ఆ నూనెకు ప్రతిరూపమైనటువంటి ఏసయ్య మాటలు, ఏసయ్య మనస్సు బుద్ధి లేని కన్యకలు తీసుకొని వెళ్ళలేదు గనకనే వారు దేవుని యొక్క రాజ్యములోనికి ప్రవేశము, ఆ యొక్క అర్హతను వారు కోల్పోయినట్లుగా మనం చూస్తాము. బుద్ధి లేని వారు నూనెను తీసుకొని పోలేదు అనగా వెలుగుకు సంబంధించినటువంటి పరికరము వారు తీసుకొని వెళ్ళకనే చేతులారా పరలోకాన్ని పోగొట్టుకున్నట్లుగా చూస్తాము. దేవుని నోటి నుండి వచ్చిన మొదటి మాట వెలుగు, దేవుని మనస్సుకు హృదయానికి మరో పేరు వెలుగు, దేవాది దేవుని రాజ్యములోనికి ప్రవేశించడానికి మనకు కావలసినటువంటి అర్హత వెలుగు. నాలుగవది గమనించినట్లయితే దేవుని దృష్టిలో నీవు నేను కూడా ఈ లోకములో వెలుగై ఉన్నాము అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాము. పరిశుద్ధుడైన మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయము 14వ వచనములో ఏమని జ్ఞాపకం చేస్తారు యేసుక్రీస్తు ప్రభుల వారంటే, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరే ఈ లోకానికి వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకానికి వెలుగై ఉన్నారు గనక వెలుగుకు సంబంధించిన సత్క్రియలను ఇతరులు మీలో చూచినట్లు మీ వెలుగును అనేకుల ముందు ప్రకాశింపనీయుడి అనేటటువంటి చక్కటి మాట. నాలుగవది దేవుని దృష్టిలో నీవు నేను వెలుగై ఉన్నాము. దేవుని నోట నుండి వచ్చిన మొదటి మాట వెలుగు, దేవుని మనస్సు హృదయానికి మరో పేరు వెలుగు, దేవుని దేవాది దేవుని రాజ్యములోనికి మనము ప్రవేశము కావాలి అంటే అర్హత వెలుగు, నాలుగవది స్వయముగా నీవు నేనే వెలుగై ఉన్నాము,
ఐదవది మరియు చివరిది గమనించినట్లయితే మీరు మాత్రమే వెలుగు కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు పరిశుద్ధుడైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 8:12 యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఒక చాలా చక్కటి మాట ఇక్కడ వారు జ్ఞాపకం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తాము. 8:12 మరలా యేసు నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక సజీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. నేను లోకమునకు వెలుగయ్యున్నాను అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి చాలా శ్రేష్టమైనటువంటి మాట యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడినట్లుగా మనము చూస్తాము. 5,000 మీరు అందరూ కుడి చేతి చూపించినట్లయితే 5,000 అయిపోయినాయి. దేవుని నోటి నుండి వచ్చిన మొదటి మాట వెలుగు, దేవుని మనస్సు వెలుగై ఉన్నది, దేవాది దేవుని రాజ్యంలోనికి అర్హత వెలుగు, 4వది నీవు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాము, 5వది యేసుక్రీస్తు ప్రభువు వారు మాట్లాడుతూ ఇదిగో నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట. ఈ 5 మన కుడి చేతికి సంబంధించిన 5,000లో ఉన్నటువంటి ఈ వెలుగు యొక్క ప్రాధాన్యతను మనం గమనించినట్లయితే నీవు నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాము. ఎడమ చేతిలో నుండి ఒకవేళ ఇంకొక వ్రేలు మనము ఆ ఈ బ్రొటన వ్రేలును మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుడు వెలుగుకు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉండగా ఆ వెలుగు బిడ్డలుగా ఉన్నటువంటి వారుగా నీవు నేను ఏ రకముగా ఉండాలని జ్ఞాపకం చేస్తారంటే యెషయా గ్రంథము 60:1 ఒక మాట జ్ఞాపకం చేస్తారు. చూడండి, యెషయా గ్రంథము 60:1 ఏమని అంటారంటే నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను అనేటటువంటి మాట మనము జ్ఞాపకం చేయబడుతున్నాము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనేటటువంటి మాట. సరే, మరి ఈ వెలుగు ఉండాలి, అది మంచిదే, వెలుగు చాలా శ్రేష్టమైనదే, మంచిదే. కానీ ఈ వెలుగు వెలిగించబడాలి అంటే, ఇదిగో నేను ఉదాహరణకి ఈరోజు ఇది పట్టుకొని వచ్చినాను, ఈ ప్రమిద, ఈ వత్తి, దీనిని ఎంతగా మనం వెలిగించడానికి ప్రయత్నించినా ఇది వెలగదు. వెలగడం అనరు దాన్ని, మంట పెట్టడం అంటారు దీన్ని. క్షణాల మీద కాటన్ కాలిపోతుంది. కానీ ఎప్పుడైతే ఇందులో నూనె పోస్తామో, ఎప్పుడైతే ఇందులో తైలము పోయబడుతుందో, అప్పుడు ఈ కొవ్వొత్తి తడిసి ఈ వెలుగు కొన్ని గంటలు ఉండడానికి వీలవుతూ ఉంది. మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మంచిదే. కానీ ఆ వెలుగును గురించి మాట్లాడుతూ ఉండగా అది ప్రమిద కానివ్వండి, లేదా అలనాడు ఈ రోజులలో మనం లైట్లు వేసుకుంటూ ఉన్నాము, స్విచ్ వేస్తే ఇల్లంతా వెలుగు వచ్చేస్తుంది. కానీ అప్పటి కాలంలో మనం గమనించినట్లయితే ఏ రకమైన వెలుగు వెలగాలన్నా దానికి ప్రాణము పోసేది తైలము, నూనె. మనము ధ్యానిస్తూ ఉన్నటువంటి అంశము కూడా ఈ యొక్క నూనెను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఎలాంటి నూనెను దేవుడు ఏర్పరచుకున్నారంటే 4 రకాల సత్యాలు నేను మీకు జ్ఞాపకం చేసినాను. 4 రకాల నూనెలు. 1, యాజకులను అభిషేకించడానికి వాడబడినటువంటి నూనె. 2, అతి పరిశుద్ధ స్థలమందు, ఇదిగో నా వెనుకాలో చూడండి, ఈ అతి పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి పరికరాలు పరిశుద్ధపరచడానికి వాడబడినటువంటి తైలము, ఈ యొక్క నూనె. 3, రాజులను ప్రతిష్ఠించడానికి వాడబడినటువంటిది నూనె. 4, స్వస్థపరచడానికి వాడబడినటువంటిది నూనె, స్వస్థపరచడానికి వాడబడినది నూనె. అందుకోసమే మంచి సమరయుడు ఎప్పుడైతే తోవ పక్కన ఒక వ్యక్తి పడి ఉంటాడో అతని దగ్గరికి వెళ్ళి అతనికి నూనె రాసినట్లుగా మనము చూస్తాము. మార్కు సువార్త 12:13 12 శిష్యులు నూనె వ్రాసి అనేక రోగులను స్వస్థపరిచినట్లుగా చూస్తాము. యాకోబు రాసిన పత్రిక 5:14 నూనె రాసి సంఘ పెద్దలు, 1, మంచి సమరయుడు నూనె రాసినట్లుగా, 2, ఏసయ్య శిష్యులు నూనె రాసినట్లుగా,
మూడవది గమనించినట్లయితే, సంఘ పెద్దలు మీ సంఘములో ఎవరైనాను అనారోగ్యముతో ఉన్నట్లయితే వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించి నూనె వ్రాయండి, స్వస్థత కార్యము జరుగుతూ ఉంది అనేటటువంటి మాట. ఎలాంటి నూనెను దేవుడు ఏర్పరచుకున్నాడంటే, యాజకులను ప్రతిష్ఠించడానికి, అతి పరిశుద్ధ స్థలములో ఉన్న పరికరాలను శుభ్రపరచడానికి, రాజులను ప్రతిష్ఠించడానికి, నాలుగవది స్వస్థపరిచేటటువంటి తైలముగా. మరి ఈ నూనె కలిగి ఉన్న గొప్ప లోతైన మర్మలు ఒక ఐదు నేను మీకు క్లుప్తముగా జ్ఞాపకం చేసి ఈ వాక్య ధ్యానాన్ని ముగిస్తాను. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. నీవు నేను వెలగాలి అంటే క్రీస్తు అనేటటువంటి తైలము ఇదిగో నీలో నాలో ఉండాలి. ఒకవేళ ఆ నూనెను మనము కలిగి ఉన్నట్లయితే, ఆ నూనెకున్నటువంటి లక్షణాలు ఒక ఐదు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. మొట్టమొదటిది, నూనె అభిషేకించడానికి వాడబడ్డది. రెండవది, నూనె ప్రతిష్ఠించడానికి వాడబడినది. మూడవది, నూనె పరిశుద్ధపరచబడడానికి వాడబడినది. నాలుగవది, నూనె ప్రత్యేకపరచబడడానికి వాడబడినది. ఐదవది, చివరిది, నూనె స్వస్థపరచడానికి వాడబడినట్లుగా మనం చూస్తాము. నీవు నేను లోకమునకు వెలుగై ఉన్నామంటే మనలో ఈ ఐదు రకములైన లోతైన మర్మములతో కూడిన లక్షణాలను కలిగినటువంటి నూనె మన జీవితములో ఉన్నప్పుడే అది ఇతరులకు వెలుగుగా ఉంటుంది. అభిషేకించుటకై, ప్రతిష్ఠించుటకై, పరిశుద్ధ జీవితముకై, ప్రత్యేకపరచుటకై, స్వస్థపరచుటకై ఈ ఐదు లక్షణాలు కలిగినటువంటి తైలము, ఆ గుణగణాలు, ఆ స్వభావము, ఆ పరిశుద్ధత, ఆ పవిత్రత, ఆ ప్రత్యేకత, ఆ స్వస్థపరిచేటటువంటి మాటలు ఒకవేళ నీవు నేను కలిగి ఉన్నట్లయితే మనము దేవునికి ఇష్టమైన తైలముగా, ఇష్టమైన నూనెగా. ఇదిగో చూడండి, ఈ దీన్ని దీపాన్ని మనం గమనించినట్లయితే నూనె లేకపోతే ఇందులో ఏమి లాభము లేదు. బుద్ధి లేని కన్యకలు కూడా సిద్ధపడి వెళ్ళినారు, చక్కగా ఉన్నారు కన్యకలు. దేవుని స్తుతించేవారు, పిలుపు ఉంది, ఆహ్వానం ఉంది, రమ్మనగానే పరుగులు తీస్తున్నారు, చక్కటి డ్రెస్సులు వేసుకొని వెళ్ళినారు, అందంగా ముస్తాబైనారు. కానీ చూస్తే వారు అవసరమైనటువంటి నూనె, ఆ తైలాన్ని వారు విడిచిపెట్టి సిద్ధపాటు లేకుండా వెళ్ళినారు. ఈ సాయంకాల సమయమున వాక్య ధ్యానాన్ని ముగిస్తూ ఉండగా, ఈ ఐదు లక్షణాలతో కూడినటువంటి మరి నూనె, ఆ జీవిత స్వభావాన్ని మనము కలిగి ఉన్నట్లయితే మనం ఈ లోకములో వెలుగుమయం అవుతాము, వెలిగించబడ్డవారం అవుతాము, ఇతరులను వెలిగించబడుటకు దోహదపడిన వారం అవుతాము. అటువంటి జీవిత విధానము ఆ త్రియేక దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమ, మరి ఈ వాక్య ధ్యానాన్ని మనము జరిగిస్తూ దాదాపు ఆరు రకములైన స్వస్థపరిచేటటువంటి నూనెలను గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము. మిగతా నాలుగు రకాల నూనెలను గురించి రేపు మీతో కూడా నేను వాక్య ధ్యానంలో చేస్తూ, మనం అనుకున్నటువంటి రెండవ అంశమైనటువంటి మరి ఈ యొక్క ద్రాక్ష రసాన్ని, దాని యొక్క ప్రాధాన్యతను ధ్యానించడానికి మనము ముందుకు వెళ్దాము. ప్రార్థన చేస్తూ ఈ యొక్క ఆరాధనను మనము ముగించుకుందాము. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దయగల మా తండ్రి, మీ ప్రశస్తమైన మీ పవిత్రమైన నామమునకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఇదిగో పరిశుద్ధ గ్రంథములో వాడబడినటువంటి తైలము, ఈ నూనె ఎంతో శ్రేష్టమైనదని, అది ఎంతో విలువైనదని, దయగల మా తండ్రి ఈ నూనె ద్వారా అనేకులను నీవు అభిషేకించినావని, అనేక సందర్భాలలో పరిశుద్ధ స్థలము ప్రతిష్ఠించబడినదని, పరిశుద్ధపరచబడినదని, దయగల మా తండ్రి నీ యొక్క పరిచర్య నిమిత్తమై ప్రత్యేకపరచబడినదని, అంతమాత్రమే కాకుండా ఈ తైలము ద్వారా అనేకులు స్వస్థపరచబడతారు అనేటటువంటి ఈ లోతైనటువంటి మర్మములను దేవ మా జీవితములో ఈ వాక్య ధ్యానము ద్వారా నీవు జ్ఞాపకము చేస్తూ ఉన్నావు. అందును బట్టి మీ నామమునకే స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ప్రత్యేకముగా నా దేవా, మీ మనస్సును మేము గ్రహించే వారముగా, మీ హృదయాన్ని మేము గ్రహించేటటువంటి వారముగా, మీ యొక్క మాటలు, మీ యొక్క వాక్యాన్ని మేము లోతైనటువంటి మర్మాలను గ్రహిస్తూ ఉండగా ఈ లోకములో వెలుగు బిడ్డలుగా ఉండాలని నీవు ఆశపడుతూ ఉన్నావు. ఒకవేళ మా వెలుగు ప్రకాశించాలన్నా దాంట్లో క్రీస్తు అనేటటువంటి తైలము
క్రీస్తు అనేటటువంటి నూనె ఎప్పుడైతే అది సమృద్ధిగా ఉంటుందో అది ఎంతగానో దీవించబడుతుందని నీ వాక్యము ద్వారా మాకు జ్ఞాపకం చేసినావు. దయగల మా దేవ, 10 మంది కన్యకలను మీరు ఏర్పాటు చేసుకున్నారు, 10 మంది కన్యకలకు మీరు ఆహ్వానం ఇచ్చినారు, 10 మంది కన్యకలకు ఇదిగో మీరు తెలియజేస్తున్నారు ఇదిగో పెళ్లి కుమారుడు వస్తూ ఉన్నాడని. విందులో పాల్గొనడానికి అందరిని మీరు ప్రేమించినారు, అందరికీ ఆహ్వానం ఇచ్చినారు, 10 మంది కూడా నీ కొరకు కనిపెట్టుకున్నారు, 10 మంది కూడా అలసిపోయినారు నిద్రించినారు. కాకపోతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఆలోచన చేసి కేవలము 5 మాత్రమే సిద్ధపడ్డారు. వారి యొక్క సిద్ధలలో నూనెను తీసుకొని వెళ్ళినారు, నిన్ను ఎదుర్కొన్నారు, నీ రాజ్యములోనికి ప్రవేశించినారు. ఎవరైతే నా తండ్రి మరి కళ్ళకు కనబడేటటువంటి బుద్ధిగల కన్యకల వలనే ఉన్నారు, సిద్ధపడిన కన్యకల వలనే ఉన్నారు, ఆహ్వానము పొందుకున్న కన్యకల వలనే ఉన్నారు, ఇదిగో నీ కొరకు ఎదురు చూసేటటువంటి బిడ్డలుగానే ఉన్నారు. కాకపోతే వారిలో కావలసినటువంటి సిద్ధపాటు, వారి సిద్ధలలో నూనె లేకపోవటమును బట్టి ఇదిగో నా తండ్రి నీ యొక్క రాజ్యములోనికి ప్రవేశించేటటువంటి అర్హతను వారు చేతులార కోల్పోయినారు. సర్వశక్తిమంతుడా, మా అందరి జీవితములలో మేము కూడా దేవాలయానికి వెళ్తున్నాము, పాటలు పాడుతూ ఉన్నాము, ప్రార్థనలు చేస్తూ ఉన్నాము, కృతజ్ఞత కానుకలు సమర్పిస్తూ ఉన్నాము, ఆరాధనలలో రెగ్యులర్గా పాల్గొనగలుగుతూ ఉన్నాము. ఏ సమయము దొరికినా, ఏ సందర్భము దొరికినా ఇదిగో నా తండ్రి నీ యొక్క వాక్యాన్ని విని ధ్యానించేటటువంటి బిడ్డలముగా ఉన్నాము. కానీ మా హృదయ అంతరంగములో క్రీస్తు అనేటటువంటి ఆ పవిత్రమైనటువంటి తైలము, క్రీస్తు అనేటటువంటి ఆ యొక్క అభిషేకింపబడినటువంటి తైలము, క్రీస్తు అనేటటువంటి ఆ యొక్క ప్రత్యేకపరచబడినటువంటి తైలము, క్రీస్తు అనేటటువంటి ఇతరులకు స్వస్థత కలిగించే మాటలు మాట్లాడేటటువంటి తైలము ఒకవేళ మాలో లేనట్లయితే బుద్ధి లేని కన్యకల వలె మేము కూడా ఆ రాజ్యములోనికి, పరలోక రాజ్యములోనికి ప్రవేశించేటటువంటి అర్హత కోల్పోతామేమో అనేటటువంటి ఉద్దేశముతో ఇదిగో నా దేవా నీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాము. దయగల మా తండ్రి, వెలుగును ప్రేమించు వాడవు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆ వెలుగుకు కావలసినటువంటి నూనెను ప్రతిష్ఠించిన వాడవు, ఎన్నుకున్న వాడవు. ఇదిగో నా దేవా మా జీవితములను వెలుగువయం చేసి మా సత్క్రియల ద్వారా పరలోకమందున్న మా దేవుని నామము మహిమపరచబడే విధముగా మా జీవితములను దీవించుమని ప్రార్థిస్తూ ఉన్నాము. మరి ఒక పర్యాయము నా తండ్రి, ఈ సమయమున గడిచిన 3 ఈ నూనె యొక్క ప్రాధాన్యతను గురించి మేము ధ్యానిస్తూ ఉన్నాము. ఇంకా ఎన్నో విషయాలు నేర్చుకోవాలి అనే ఆలోచనతో, ఆశతో ఉండగా మా ప్రాణములను, మా హృదయములను తృప్తిపరచుమని ఇదిగో నా తండ్రి తిరిగి రేపటి దినమున ఇదే రీతిగా మేమందరము కలుసుకొని ఈ పరిశుద్ధ వాక్య ధ్యానము చేస్తూ మరికొన్ని లోతైన సత్యాలను మేము చదువుటకు, ధ్యానించుటకు, నేర్చుకునుటకు, వాటిని పాటించుటకు నీ కృప మాకు ప్రసాదించుమని యేసు నామములోనే అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు మా జీవితంలోనూ నెరవేరబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవేయున్నవి స్వామి, ఆమేన్. సిలువలో తన యొక్క పవిత్రమైనటువంటి రక్తమును కార్చి నీవు నేను వెలుగు బిడ్డలుగా ఉండాలని ఎన్నో సత్యాలను మనకు బోధించినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, తన నోట నుండి మొదటి మాటగా వెలుగు అనేటటువంటి సత్యాన్ని పలికినటువంటి సర్వశక్తుని యొక్క దీవెనలు, అనుక్షణము మనము వెలుగు బిడ్డల వలె ఉండుటకు మనల్ని ప్రేరేపిస్తూ ప్రోత్సహిస్తున్నటువంటి పరిశుద్ధాత్ముని యొక్క కాపుదల సదాకాలము మనకు తోడు నీడై ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రియ పరిశుద్ధ సంగమా, మరి ప్రతిదినము ఈ రీతిగా ఈ వాక్య ధ్యానములో మీరు పాల్గొనుచు దేవుని నామాన్ని స్తుతిస్తున్న విధానమును బట్టి దేవునికి మహిమ కలగాలని ప్రార్థిస్తూ
తిరిగి రేపటి దినమున 7:30 మై ఫ్యామిలీ విత్ మై గాడ్ అనే ఆరాధన లైవ్ స్ట్రీమింగ్ ఉంటుంది కనుక అందులో మీరును మాతో కూడా కలిసి పాల్గొని దేవుని నామాన్ని స్తుతించగలరని మీకు ప్రేమతో ఆహ్వానం ఇస్తూ ఉన్నాము. దేవుడు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.